ఈడికెళ్ళి నిమ్మకూరు పోయినామమ్మా, వాళ్ళ బామ్మర్ది బిడ్డ పెళ్ళి పోయినాము. ఇట్లా మబ్బులో 3 గంటలకు పెళ్ళి, అజ్జత్త లేచిండి, నేను కారు కూడా తిప్పలే వచ్చేసేసిండు. మళ్ళీ కూర్చొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసినాం. ఆసుంది 1.5 గంటన్నర నా ఇంట్లో కూర్చున్నాడు. నాకు బట్టలు పెట్టిండు, బట్టు వస్తు ఉన్నాయి ఇప్పటికీ. ఓహో, అట్లనే కొట్టియలే. ఎందుకని? ఇక అది అప్పది అత్తే, అది అట్లనే పెట్టినా నేను. ఇక నేను ఇడికెళ్ళి పోతేనే అది నా మీద కప్పాలి. అట్లనే పెట్టినది. ఇక ఆయన వచ్చిండు అప్పుడు అంతే. ఇక మళ్ళీ తర్వాత తెల్లారి నేను డ్యూటీకి పోయినా, పోగానే పిల్లోడు వచ్చిండు. అన్న సార్ రమ్మంటున్నాడు. ఏం సార్ అని? ఏం లచ్చన్న, ఏం జనం లచ్చన్న, నేను 7 సార్లు దిగిన కార్లకెళ్ళి, నేను సగం పార్సిగుట్ట మషీరాబాద్ మీ ఫ్యాన్స్ సారడా, నేను దండం పెట్టాలి సార్. ఎందుకు పిలిచినా నేను ఇప్పుడు బాధపడుతున్నా సార్, మిమ్మల్ని పిలిచి. ఇప్పటి మటుకు నేను ఎవరినో ఎవరికి తెలియదాడా? ఓహో, ఆయన వచ్చేంతవరకు తెలియదు. నేను ఉద్యోగం మీ దగ్గర చేస్తున్నాను, ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరూ ఎన్టీఆర్ ఇల్లు, ఎన్టీఆర్ డ్రైవర్ ఇల్లు, ఎన్టీఆర్ డ్రైవర్ ఇల్లు, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇట్లా అయిపోయింది సార్. ఓ, అట్లా 4 లక్షలు నువ్వు చేస్తున్నావు ఇక్కడ, ఎవరు తెలియదు సార్ అన్న. తర్వాత ఇక్కడ మషీరాబాద్ దిక్కు అక్కడ నక్సలైట్స్ అటాక్ చేసిండ్రు ఒకసారి, ఏదో గొడవైంది. అప్పటి సంధికి ఆయన, లేదు లచ్చన్న, నువ్వు ఒక్కడో రావద్దు, నీకు ప్రొడక్షన్ ఇస్తా మోటార్ సైకిల్. మీ మీద అటాక్ చేశారా? వేరే వాళ్ళు ఎవరో అటాక్ చేసిండ్రమ్మా. ఎవరో ఎవరినో? నక్సలైట్సే కానీ ఎవరినో చంపి, ఎవరినో జరిగింది. నా ఏరియా అదే మషీరాబాద్. లచ్చన్నను తీసుకురావాలి, తీసుకుపోవాలి. పొద్దున్నే మోటార్ సైకిల్ మెసెంజర్ వస్తుండే. నేను నేను డ్రెస్ వేసుకోకు, సివిల్ డ్రెస్లో రా. ఇక సివిల్ డ్రెస్లో వన్ నన్ను తీసుకుపోతుండే, నన్ను తీసుకొస్తుండే, నా టైంకి వస్తుండే తీసుకుపోతు. అది ఆయన దగ్గర చేసింది. పేరు సంపాదించమ్మా, అదే అదే అంతే. డబ్బు ఏం లేదు. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్కి ఇప్పించింది మేమే, కొట్లాడి ఇప్పించిన. ఇప్పుడు బాగానే ఉంటారు అంకుల్ శ్రీనివాస్ యాదవ్ గారు వాళ్ళు. నేను ఒక్కసారి ఏమో పోయినమ్మా అంతే. అంతే కానీ ఏంటన్నా కలిస్తే 2 చేతులతో దండం పెడతాను. అలా చిన్న అన్నమ్మ కృష్ణ యాదవ్ ఓల్డ్ సిటీ. ఓకే, మరి నేను సిటీది అడిగితే చెప్తుంటాను సార్కు. సిటీది కూడా కృష్ణ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ కృష్ణ యాదవ్కు ఇన్సర్జెన్సీ రిపోర్ట్ ఉండే ఇయ్యొద్దు అని. ఏం లచ్చన్న, వాని మీద ల్యాండ్ కేసెస్ ఉన్నాయి, నువ్వు ఈ అంటావు అని. ల్యాండ్ కేసెస్ ఉన్నాయి కరెక్టే సార్, వాళ్ళు ముస్లిం వాళ్ళు ఆక్యుపై చేస్తారు సార్. వీడు ఓల్డ్ సిటీలో ఉంటాడు, వీడు ఆక్యుపై చేసి హిందువులకు ఇస్తాడు, ఆడ ఆక్యుపై చేసి ముస్లింకి ఇస్తాడు, గీతే గొడవ సార్ అని. మళ్ళీ తర్వాత ఇచ్చిండు ఆయన, గెలిచిండు ఆయన. అధికారం పోవడానికి ఇంట్లో వాళ్ళే కారణం అంట, అల్లుడే కారణం అంటారు, అది ఎంతవరకు? అమ్మా, ఒక్కటి చెప్తున్నాను నేను చిన్న, అధికారము చంద్రబాబు గుంజుకుండమ్మా కావాలని చిన్న. ఇంత ఆశ అంటే ఈయన, మేము సెక్రటరీ వచ్చినాం ఆ రోజు. వచ్చినాక ఈయన ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. అవును, ఆ టైంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముంగటనే సెక్రటరీ అనే బెంక్ ఉన్నది, బెంక్ మీద ఈయన చెంబర్. అక్కడ పోయినప్పుడే దగ్గర దగ్గర ఒక 75 మంది దాకా ఉన్నారు ఎమ్మెల్యేలు.
నేను జస్ట్ ఇట్లా చూసుకొని వచ్చేసిన, వచ్చేసి మళ్ళీ కార్ దగ్గరనే ఉన్నా. నేను కార్ ఇచ్చి వెళ్ళానమ్మా ఎక్కడ సామాన్యంగా. అక్కడ వెళ్ళినా అంటే సెక్యూరిటీ వాళ్ళకి ఇద్దరికి చెప్తా. వచ్చిండు సార్లు వచ్చి కూర్చుండు, లంచ్ టైం అయింది కూర్చున్నాడు. కూర్చొని బయలుదేరుతుంటే అందరూ అరుస్తూ ఉన్నారు. ఏం లచ్చన్న, ఏం గొడవ ఇది అంటే, నేను ఏం గొడవ ఏం సార్, మీకు తెలిసి అంటుర్రా తెలియకంటుర్రా, 75 దగ్గర దగ్గర 75 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బాబు దగ్గర ఉన్నారు. లే లచ్చన్న, 35 మంది అంటాడు ఇంటెలిజెన్సీ రిపోర్టు, తప్పు చెప్తున్నారు సార్ మీకు, నా మాట వినడు సార్, మొత్తం గుంజుకుంటట్టే కనబడుతున్నారు సార్, జాగ్రత్త సార్. అది ఏం లేదు లచ్చన్న, 30 మంది 35 అంటున్నారు. నేను బిల్కుల్ తప్పు సార్, నేను కళ్ళతో చూసినాకనే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఆడ బాబు దగ్గర ఉన్నారు అన్న, 75 దగ్గర ఉన్నారు అన్న. ఆడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినావు అమ్మా. ఇంటికి వెళ్ళిపోయే మటుకు మళ్ళీ సాయంత్రము 5 గంటలకే మళ్ళీ చేతనత పెట్టు లచ్చన్న, మనం రాజ్భవన్ పోదాము. మంచి సార్ అన్నాను. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇక బయలుదేరుతాము. మళ్ళీ ఏమనుకుంటామో లక్ష్మీపార్వతిని పిలవండి. ఆమె వచ్చి కూర్చున్నాడు. ఆయన్నే పిలవమన్నారా ఆవిడని? ఇక అది ఆయన చెప్పిండా, మళ్ళా ఎంబడి పరిటాల రవి ఉండే, ఓహో అనంతపూర్ ఎమ్మెల్యే. ఎస్ ఎస్. మళ్ళీ ఆయన చెప్పిండా ఈయన ఐడియానా? అదే ఈయన ఐడియా గారు ఉంటుంటే నాకు తోచిన మటుకు బండ్లకు కూసోకపోతుండే, ఎంబడి తీసుకొని వస్తుండే. నేను వచ్చి కూర్చొని 15 లచ్చన నేను మూవ్ చేసిన, బండి స్టార్ట్ చేసిన, తర్వాత ఆపు ఆపు లచ్చన అని అన్నాడు. ఏమో దెబ్బ దెబ్బ వచ్చి పైన కూర్చొని అప్పుడే ఇక మొత్తం అయిపోయింది సార్ అన్న. సార్ మొత్తం అయిపోయింది సార్, ఇక ఏమని తీసుకోపోతున్నావు అన్న. అని ఇంకానే రాజ్భవన్ వద్దు, వైస్రాయ్ పోనీ. ఇక వైస్రాయ్కు పోయినాం. వైస్రాయ్ మీద ఉన్నాడు, సార్ మీద ఉన్నాడు, పర్యటాల రవి మీద ఉన్నాడు, ఈమె నిలబడ్డది. కరెక్ట్గా అక్కడ చూస్తేలేమ్మా, ఈమె లేకుంటుంటే సార్ ఒక్కడగర వైస్రాయ్ హోటల్లోకి పోయిండు అనుకో, అందరు ఎంబడి వచ్చేస్తుండే. ఈయన తప్పు చేసిండి ఈమెను తీసుకొని పోయి. ఈమెను చూసాంగానే వాళ్ళు ఈమె మీద వేసారు చెప్పులు. ఈయన ఏమనుకున్నాడు, నా మీద వేసిండ్రు. కరెక్ట్ స్టోరీ. అగర్ ఈయన చెప్పి రండ్రి బ్రదర్ మీరు ఎట్లా చెప్తే అట్లా, వాళ్ళకి ఏం పెట్టేసిండంటే మళ్ళీ డిజాల్వ్ చేస్తాడు సార్. ఇదే వై రామకృష్ణుడు వైజాగ్లో ఉంటే బై ఫ్లైట్లో వచ్చిండు యనమల రామకృష్ణ, ఏం లేకుండే పిలిచి మినిస్ట్రీ ఇచ్చిండు, సార్కు ద్రోహం చేసిండు. అదా ఇక చెప్పులు వేసంగానే ఆయనకు పరిటాల రవికి ఇది కాలే, మీదికి వెళ్ళి కిందకి దుంకిండు. దుంకి లోపల పోతుంటే నేనే పట్టుకున్నా, నేను ఏం చేస్తావో పట్టుకొని మొదలే ఈమెను తీసుకురాకపోతుంటుంటే మంచిగా ఉంటుండే, ఇప్పుడు తీసుకొచ్చి చలో అని సార్ లచ్చన పోనీ ఇంటికి అనేసి గట్టిగా కూర్చున్నాడు. అట్లకి వెళ్ళి ఇక రాజభవన్ లేదు ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయినాం. ఇది అసలు జరిగింది. ఈయన మొత్తం ప్లాన్ ప్రకారం చేసుకున్నాడు. మళ్ళీ అంటాడు నేను సార్ అట్లా సార్ ఎట్లా అని. అమ్మా ఈయన సీఎం అయిన తర్వాత కమ్సకం లేదు లేదన్నా కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అసలు బంగ్లాకు రాలే. చంద్రబాబు గారు తెలిసిందా, దగ్గరకు రాలే. భవనమ్మనే వస్తుండే. భవనమ్మ అంటే సార్కు చాలా ఇష్టం. ఓహో ఇక ఆమె వస్తుండే, సార్కి ఏం చెప్తుండను ఏమో కానీ ఆయన మనుషుల మాట ఏం చెప్పకపోతుండే. లాస్ట్కు ఈయన కోసము బాబు కోసము
కర్షక పరిషత్తు, కర్షక పరిషత్తు అది పోస్ట్ ఇచ్చిండు. అది ఫస్ట్ టైం ఆ పోస్ట్ లేదు, అవును క్రియేట్ చేశారంట కర్షక పరిషత్తు. ఆ పోస్ట్ చేసి ఆ పోస్ట్ ఇచ్చి నువ్వు గండిపేటలో కూర్చో, అదే పెద్ద తప్పమ్మా ఈయన చేసింది. ఇక ఆడ కూర్చొని పెద్దిరెడ్డి, ఓకే ఇప్పుడు ఉన్న చంద్రశేఖర్ వీళ్ళందరూ పార్టీ ఆఫీసులో కూర్చోవాలి. జిల్లా వైజ్గా అందరి పార్టీ వాళ్ళ పేర్లు రాయాలి. ఇదే పెద్దిరెడ్డి, ఇంకొకరు ఇంకొక ఆయన ఉండే ఎవరి పేరు వస్తలేదు. అది పేర్లు రాస్తే మేము 3 గంటలకు పోతుంటుంటాం. 3 గంటలకు పోయిన తర్వాత ఆ లిస్టు మొత్తం చూస్తుండే సార్. లిస్టు చూసినాక ఓకే వీళ్ళకి ఆకలి అవుతుండే పెద్దిరెడ్డి గిట్ట. నాకు చెప్తుండేది ఇట్లా అంటే, నేను సార్ వాళ్ళకు భోజనం సార్ ఇట్లా జోబులో చేపెట్టి డబ్బులు ఇస్తుండే భోజనం తెచ్చి వాళ్ళకి. ఇక నేను పైలట్ అన్న ఇస్కాట్ అన్న ఎవరైనా కారుని పంపిస్తుంటే లంగర్ హౌస్కి పోయి కారు భోజనం తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళు అప్పుడు భోంచేస్తుండే. ఇక ఈయన బాబు ఆడ కూర్చొని ఈడ కూర్చొని మొత్తం చిక చక్రం తిప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఓకే ఇక ఈయనకు ఈ తిప్పే చక్రం తెలియదు కదా సార్కు, సాఫ్ట్ ఉంటుండే మంచిగా ఉంటుండే. ఇది 2 రూపాయలు బియ్యం కిలో చేసింది సారే. అవును అదేనా. ఫైనాన్స్ మినిస్టర్ అయిన అశోక్ గజపతి రాజు ఉన్నాడు, బ్యాగ్ కూర్చో ఉన్నాడు. అసెంబ్లీకి పోతున్నాం, బ్యాగ్ కూర్చో అంటే కూర్చున్నాడు. అన్నయ్య ఇది 2 రూపాయలకు దానికి చాలా డబ్బు వేస్ట్ అవుతున్నది, ఒక 2 రూపాయలను 1 రూపాయని ఎక్కిద్దాం అనగానే ఆయన సార్కు రాదు బ్యాక్ తిరగనికే లాగుంటాడు. మొత్తం మీరు రాజుగారు, మీరు రాజులండి, ఆకలి మంట మీకేం తెలుసు, రూపాయి ఎక్కియండి 2 రూపాయలు ఎక్కిరంటు. మీరు 10 పైసలు తక్కువ చేయంటే నేను ఆలోచన చేస్తా, కానీ మీరు రూపాయి ఎక్కి అంటే కుదరదు. ఈ 2 రూపాయలు బియ్యం నేను ఉన్నన్ని రోజులు నడుస్తూనే ఉంటుంది, అప్పటిదాకా తీసే ప్రసక్తి లేదు. వాళ్ళు ఒక 2 పూటలన్నా 1 పూటనన్నా వాడు కడుపు నిండా తింటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.